హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఇడియమ్స్ చూద్దాము. ఎవరైనా ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఈరోజన్నీ టైం గురించి ఇడియమ్స్ అన్నమాట. లాస్ట్ టైం మనం ఒక టాపిక్ మీద చూసాం కదా, సో కలర్స్ మీద చూసాము. ఇప్పుడు ఏంటంటే టైం మీద ఇడియమ్స్ అన్నమాట. సో ఫాస్ట్గా చెప్పేస్తాను, స్లోగా కాకుండా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కిల్ టైం. కిల్ టైం అంటే ఏంటంటే టు డూ సంథింగ్ ఫర్ టైం పాస్. టైం పాస్ కోసం మనం ఏదైనా పని చేస్తే కనుక దాన్ని కిల్ టైం అంటారు. యమ్ విల్ బీ హియర్ బై 5 PM. సో లెట్స్ కిల్ టైమ్ లిజనింగ్ టు ద మ్యూజిక్. 5 PM కి వస్తాడు యమ్. సో అప్పటి వరకు మనం టైం పాస్ చేద్దాము. కిల్ ద టైమ్ బై లిజనింగ్ టు ద మ్యూజిక్. మ్యూజిక్ వింటూ మనం టైం పాస్ అనేది చేద్దాము. సో కిల్ టైమ్ అంటే ఏంటి, టు డూ సంథింగ్ ఫర్ టైం పాస్. నెక్స్ట్ బిహైండ్ ద టైమ్. బిహైండ్ ద టైమ్ అంటే టైంకి వెనుకబడి ఉండటం అనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ ఆర్ హూ హ్యాస్ అవుట్డేటెడ్ ఐడియాస్. అంటే పాతకాలం వాళ్ళలాగా ఆలోచించడం లేదంటే పాత తరం వాళ్ళలాగా ఐడియాస్ ఇవ్వడం కనుక చేస్తే కనుక వాళ్ళని బిహైండ్ ద టైం అంటారు. ఇప్పుడున్న టైం కాకుండా పాతకాలంలో ఉంటే కనుక దాన్ని బిహైండ్ ద టైం అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ ఆర్ హూ హ్యాస్ అవుట్డేటెడ్ ఐడియాస్. హీ యూజెస్ ఏ కంపాక్ట్ డిస్క్ ఫర్ స్టోరేజ్. హీఈ్ స్టిల్ బిహైండ్ ద టైం. అతను స్టోరేజ్ కోసం కంపాక్ట్ డిస్క్ యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడేంటి, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ టైం నడుస్తున్నా కానీ అతను ఓల్డ్ ఫ్యాషన్గా ఉంటూ కంపాక్ట్ డిస్క్ యూజ్ చేస్తున్నాడు, సీడీస్ యూజ్ చేస్తున్నాడు స్టోరేజ్ కోసం. అంటే అతను వెనకబడి ఉన్నాడు. సో దాన్ని బిహైండ్ ద టైం అంటారు. నెక్స్ట్ బీట్ ద క్లాక్. బీట్ ద క్లాక్ అంటే కంప్లీటింగ్ యువర్ వర్క్ విత్ ఇన్ టైం. బీట్ ద క్లాక్ అంటే ఏంటి, మీకు ఇచ్చిన టైం గడువు లోపు మీరు కనుక పని చేసేస్తే కనుక దాన్ని బీట్ ద క్లాక్ అంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఫిజికల్ ఇయర్, ఎంప్లాయీస్ వేర్ ఫోర్స్డ్ టు బీట్ ద క్లాక్. సో ఫిజికల్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఎంప్లాయీస్ని ఏం చేయమంటున్నారు, విత్ ఇన్ టైంలో మీరు వర్క్ చేయండి అని ఎంప్లాయీస్ని ఫోర్స్ చేస్తున్నారు. సో బీట్ ద క్లాక్ అంటే ఏంటి, కంప్లీటింగ్ యువర్ వర్క్ విత్ ఇన్ టైం. At the end of the fiscal year, employees were forced to beat the clock. People who achieve success are the ones who beat the clock. So, ఎవరైతే అచీవ్ సక్సెస్ని అచీవ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పనిని విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఆ సిచ్యుయేషన్ని బీట్ ద క్లాక్ అంటారు. కంప్లీటింగ్ యువర్ వర్క్ విత్ ఇన్ టైం. నెక్స్ట్ టైమ్ ఈజ్ రైప్. టైమ్ ఈజ్ రైప్ అంటే రైట్ మూమెంట్ ఆర్ ఫేవరబుల్ టైమ్ టు పర్ఫామ్ ఏ టాస్క్. సో ఈ టైంలో మీరు జాబ్ సాధించాలి అని అనుకుంటున్నారు. సో ఇది మీకు పర్ఫెక్ట్ టైం అండ్ ఫేవరబుల్ టైం, ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి చాలా చాలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. సో రైట్ మూమెంట్ ఆర్ ఫేవరబుల్ టైమ్ టు పర్ఫామ్ ఏ టాస్క్. సో ఇప్పుడు చదివి మీరు జాబ్ సాధించడానికి ఇది ఫేవరబుల్ టైం, రైట్ మూమెంట్. సో ద టైమ్ ఈజ్ రైప్. ద మార్కెట్ ఈజ్ బులిష్. ద టైమ్ ఈజ్ రైప్ టు సెల్ యువర్ షేర్స్. ఇది ఈ టైంలో నువ్వు నీ షేర్స్ని అమ్మడానికి ఇది కరెక్ట్ మూమెంట్, ఫేవరబుల్ టైం. సో రైప్, ద టైమ్ ఈజ్ రైప్ అంటే రైట్ మూమెంట్ ఆర్ ఫేవరబుల్ టైమ్ టు పెర్ఫామ్ ఏ టాస్క్. నెక్స్ట్ రౌండ్ ద క్లాక్. రౌండ్ ద క్లాక్ అంటే 24 hours ఏ డే, డే అండ్ నైట్ వితౌట్ స్టాపింగ్. అంటే క్లాక్ తిరుగుతూ ఉన్నంతసేపు మీరు పని చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు రౌండ్ ద క్లాక్ అంటారు. సో 24 hours ఏ డే, డే అండ్ నైట్ వితౌట్ స్టాపింగ్. స్టాప్ లేకుండా అదే పనిగా మీరు క్లాక్తో పాటు, క్లాక్ ఎలా పనిచేస్తుందో మీరు కూడా అలాగే పనిచేస్తారనుకోండి, దాన్ని రౌండ్ ద క్లాక్ అంటారు. ద ఇండస్ట్రీ హ్యాస్ రౌండ్ ద క్లాక్ ప్రొడక్షన్ ఎట్ ఆల్ దేర్ ఫ్యాక్టరీస్. సో రౌండ్ ద క్లాక్ అంటే 24 hours ప్రొడక్షన్ అనేది ఆ ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంది. నెక్స్ట్ గేమ్ ప్లాన్. గేమ్ ప్లాన్ అంటే ఏంటి, ఏ స్ట్రాటజీ ఆర్ ప్లాన్ మేడ్ టు బి సక్సెస్ఫుల్ ఎస్పెషల్లీ ఇన్ బిజినెస్. సో గేమ్ ప్లాన్, స్ట్రాటజీ ఇవన్నీ ఏంటంటే మన బిజినెస్ని అభివృద్ధి చేయడానికి మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్లో అనుకోండి, సో ఎండ్ ఆఫ్ ద సీజన్ అని పెడతారు, లేదంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్ అని పెడతారు. సో అదొక స్ట్రాటజీ అన్నమాట. మిగిలిపోయిన లేదంటే సేల్ అవ్వని స్టాక్ని 50% off, 75% off అని
సెల్ చేస్తారు. అంటే అదొక స్ట్రాటజీ, లేదంటే ఒక ప్లాన్ బిజినెస్ పరంగా. లేదంటే మీరు జాబ్ సాధించాలి అనుకుంటున్నారు 2019లో, సో మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు దానికి తగ్గ స్ట్రాటజీ అండ్ పర్టికులర్ ప్లాన్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని గేమ్ ప్లాన్ అంటారు. ద ఫ్రీ గిఫ్ట్స్ ఆన్ ఈచ్ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్ ప్లాన్ టు ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్స్ బేస్. సో ద ఫ్రీ గిఫ్ట్స్ ఆన్ ఈచ్ సబ్స్క్రిప్షన్, సో ప్రతి సబ్స్క్రిప్షన్కి ఒక గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం అనేది సబ్స్క్రైబర్స్ బేస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక గేమ్ ప్లాన్. నెక్స్ట్, ఏ డెడ్ డక్ అంటే ఏ ప్లాన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాస్ సర్టన్లీ టు ఫెయిల్ అండ్ ఇట్ ఈస్ వర్త్లెస్ టు డిస్కస్. సో డెడ్ డక్ అంటే ఏంటి, చచ్చిపోయిన బాతు అని. అంటే అది మనం ఎంత చేసినా, దాన్ని ఎంత మనం ప్లాన్ చేసినా, ఏదైనా ఈవెంట్ కానీ అది ఎంత డిస్కస్ చేసినా అది అనవసరం, ఎందుకంటే అది ఆల్రెడీ ఫెయిల్ అవుతుంది. మనం ఇంకా డిస్కస్ చేసినా లేదంటే దాని మీద పని చేసినా అనవసరం అని. ఏ డెడ్ డక్, ఏ ప్లాన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాస్ సర్టనిటీ టు ఫెయిల్ అండ్ ఇట్ ఈస్ వర్త్లెస్ టు డిస్కస్. నెక్స్ట్, ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద లాస్ట్ సీజన్ ఆఫ్ ద రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మీడియా వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కవరింగ్ ద కరెంట్ సీజన్. ఇట్ ఈస్ ఏ డెడ్ డక్ ఫర్ దెమ్. సో ఏమైంది, లాస్ట్ సీజన్ అనేది రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది ఫెయిల్ అయింది. సో ఏ మీడియా ఏం చేస్తారు, నెక్స్ట్ సీజన్కి కవర్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. సో అదేంటి, ఆ టాపిక్ మీద డిస్కస్ చేయడం కానీ లేదంటే ఆ ఛాంపియన్షిప్ని లైవ్ టెలికాస్ట్ చేయడం అనేది ఒక డెడ్ డక్, ఎందుకంటే అదొక ఫెయిల్ అయింది, దాని గురించి డిస్కస్ చేసుకోవడం అనవసరం. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా మనకు ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ అప్పుడు ఏం చేస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మీడియా కూడా దాని మీద ఫోకస్ చేస్తారు. లేదంటే మెడల్స్ రాలేదనుకోండి, ఇంట్రెస్ట్ అనేది జనాల్లో ఉండదు కాబట్టి మీడియా కూడా ఇంట్రెస్ట్ చూపించదు, అదేమవుతుంది డెడ్ డక్ అవుతుంది. ఏ డెడ్ డక్. నెక్స్ట్, సెల్ ఐస్ టు ఎస్కిమోస్ టు కన్విన్స్ పీపుల్ టు గో అగెన్స్ట్ దేర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ టు యాక్సెప్ట్ సంథింగ్ ఫ్యూలిష్. సో ఎస్కిమోస్ అనేవాళ్ళు ఎవరు, వాళ్ళు మంచులో ఉంటారు, మంచులో ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటారు. సో వాళ్ళకి ఐస్ అమ్మడం అనేది చాలా ఫూలిష్ విషయం అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, వాళ్ళకి అవసరం లేదో, వాళ్ళని కన్విన్స్ చేసి మనం ఏదైనా అమ్మాలనుకున్నా కానీ వాళ్ళని ఏదైనా చేయమనడం కూడా సెల్ ఐస్ టు ఎస్కిమోస్ అని. హీ హ్యాస్ ద స్కిల్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, హీ కుడ్ సెల్ ఐస్ టు ఎస్కిమోస్. అతనికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి మార్కెటింగ్లోనూ, అలాగే ప్రొడక్ట్స్ అమ్మడంలో, అతను ఎస్కిమోస్ కూడా ఐస్ అమ్మగలిగే శక్తి ఉంది, అతనికి అలాంటి స్కిల్స్ ఉన్నాయి మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్లో. నెక్స్ట్, Get something off the ground. If you get a project off the ground, it means you have started it and running successfully. So, అంటే ఏంటంటే, if you get a project off the ground, అంటే మీరు దాన్ని స్టార్ట్ చేసి మీ ఓన్గా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు గెట్ సంథింగ్ ఆఫ్ ద గ్రౌండ్ అంటారు. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, సో మీరు ఒక ప్లాన్ వేసుకున్నారు, దాన్ని మీరే స్టార్ట్ చేశారు, సో దాన్ని సక్సెస్ఫుల్గా ఒక 1 week లేదంటే 10 days లేదంటే 1 month సక్సెస్ఫుల్గా రన్ చేశారనుకోండి, అప్పుడు గెట్ సంథింగ్ ఆఫ్ ద గ్రౌండ్ అని మీ ప్రాజెక్ట్ గురించి లేదంటే మీ ప్లాన్ గురించి అనొచ్చు. సో వీ రిక్వైర్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ టు గెట్ అవర్ ప్రాజెక్ట్ ఆఫ్ ద గ్రౌండ్. సో ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి బ్యాంక్ లోన్ అనేది అవసరం. నెక్స్ట్, బిగ్ పిక్చర్ అంటే ఏంటి, ఏ కంప్లీట్ వ్యూ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ సిట్యుయేషన్. అంటే బిగ్ పిక్చర్ అంటే ఏంటి, ఆ సిట్యుయేషన్ గురించి లేదంటే ఒక విషయం గురించి మీకు కంప్లీట్ ఐడియా ఉంటే కనుక దాన్ని బిగ్ పిక్చర్ అంటారు. ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ ఆల్వేస్ హ్యాజ్ ఏ బిగ్ పిక్చర్ ఆఫ్ ద మార్కెట్. సో బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు, మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ కొంటున్నారు, ఏ కలర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, లేదంటే ఎలాంటి రిబేట్స్ ఇస్తే ఎక్కువ మంది వస్తున్నారు, లేదంటే ఎలాంటి ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తే ఎక్కువ మంది ఎలా వస్తున్నారు అనే కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ఒక గుడ్ బిజినెస్ మ్యాన్కి. అంటే బిగ్ పిక్చర్ అంటే ఏంటి, ఏ కంప్లీట్ వ్యూ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ సిట్యుయేషన్. సో ఇవి ఈరోజు ఇడియమ్స్, ఒకసారి అన్నీ చూద్దాము. సో కిల్ టైమ్ అంటే ఏంటి, టు డూ సంథింగ్ ఫర్ ద టైం పాస్. బిహైండ్ ద టైమ్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ ఆర్ హూ హ్యాస్ అవుట్డేటెడ్ ఐడియాస్.
Round the clock ante 24 hours a day, day and night without stopping. Game plan. A strategy or plan made to be successful, especially in business. Beat the clock. Completing your work within time. The time is ripe. Right moment or favorable time to perform a task. A dead duck. A plan or event that has certainty to fail and it is worthless to discuss. Sell ice to Eskimos. To convince people to go against their best interest or to access something foolish. Get something off the ground. If you get a project off the ground, it means you have started it and running successfully. Big picture. A complete view, understanding of a situation. So, ఇవి ఈరోజు ఇడియమ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.